చెప్పుకోవడానికి తమ్ముడైనా మా అమ్మ ఆశయానికి ఈ ఊరు మంచికి అడ్డుపడ్డ నీచుడు వాడు. అటువంటి వాడి మనవడితో నా మనవరాలి పెళ్ళ. పెద్దమ్మ గారు మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటున్నారు. అత్తయ్య గారు అలా అనుకుంటున్నారా? అవునమ్మా. మనం ఏమనుకుంటున్నాం అని కాదండి, అది ఏమనుకుంటుంది అనేది తెలుసుకోండి. నా కూతురు పర్మిషన్ నాకు అవసరం లేదు. దాని మనసులో ఏముందో తెలియకుండా మీ ఇష్టానికి మీరు పెళ్లి చేస్తే రేపు దాని జీవితం అన్యాయం అయిపోతుందండి. నాలాగా నా కూతురు కూడా కన్నీళ్లతో కాపురం చేయకూడదని ఆలోచిస్తున్నాను. నీకేం తక్కువైంది? భవిష్యత్తు లేని గతం గురించి ఇప్పుడు చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది? మన శ్రీకరి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఏం లేదు, మాటిచ్చేశాను. ఏమండి, జీవితంలో మొదటిసారి మిమ్మల్ని నోరు తెరిచి అడుగుతున్నాను. శ్రీకరికి ఏది ఇష్టమో అదే చేయండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీ అత్తగారికే కాదు, తను పంచి ఇచ్చిన ఈ రక్తానికి కూడా అలవాటే. ఇంక ఈ విషయం గురించి డిస్కషన్స్ అనవసరం. అందరి కన్నీళ్లు నేను తుడుస్తాను, నా ఇంటి కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ఫ్యూచర్ బాగుండాలని ఆలోచించి మీ నాన్న ఒక నిర్ణయం తీసుకున్నాడమ్మా. నా సంతోషం గురించి ఆలోచించే మీరు, ఇంట్లో అందరి సంతోషం గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదా నాన్న. రేపు నువ్వు సంతోషంగా ఉంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారులేమా. ఇరా, మీ నాన్న ఏదైనా నిన్ను అడిగితే నువ్వు కాదనవుగా. అదేంటి నాన్న, అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? చిచి, అనుమానమే లేదా, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. మీరు చెప్పింది ఎప్పుడన్నా కాదన్నా? నా గురించి నీకు అర్థమైనట్టు కొంతమందికి అర్థం కాలేదులేమా. అవును, నీ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి? నాన్న, మీరు నా ఎగ్జామ్ గురించి అడుగుతున్నారా? మీరు నా చదువు గురించి అడగడం ఇదే ఫస్ట్ టైం. నా బంగారు తల్లి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించడానికి అడిగానరా. ఏంటన్నా? అవును, నీకు మంచి సంబంధం చూశాను, నిశ్చితార్థం పెట్టించడానికి ఏర్పాట్లు కూడా చేశాను. నాకిప్పుడే పెళ్ళేంటి? కూతురు ఆనందం కోసం ఆలోచించేది కన్నతండ్రే అమ్మా. తనకెప్పుడు పెళ్లి చేయాలి, ఎవరితో పెళ్లి చేయాలి తెలిసేది తండ్రికేనమ్మా. కానీ నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. శ్రీకరి, శ్రీకరి, పెళ్ళంటే ఆడపిల్ల భయపడడం సహజంరా. అమ్మా నాన్నకు దూరం కావాల్సి వస్తుందని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలనుకోదు. కానీ
పెళ్ళైన తర్వాత అమ్మానాన్నలనే మర్చిపోతారు. మంచి సంబంధం నాన్న మనవాళ్ళే. నిశ్చితార్థ ముహూర్తం పెట్టించాను. ఆ రోజు నీ కాలేజీకి సెలవు పెట్టి నీ ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పు. ఓకే? ఏమైందో నాకు అర్థం కాలేదమ్మా. నాన్న గుడికి రమ్మని పిలిచి ఆ రమేష్ తో ఈ ముద్ర నా భుజం మీద వేయించారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే నా భుజం మీద ఈ ముద్ర వేయించారు. ఇప్పుడు పెళ్లి అంటున్నారు. ఏంటమ్మా ఇదంతా? అది కేవలం ముద్ర కాదమ్మా, నువ్వు వాడి హక్కు అని ఊరందరి ముందు మీ నాన్న వాడితో నీ ఒంటి మీద చేయించిన సంతకం అమ్మా అది. నా ఇష్ట ఇష్టాలతో పని లేకుండా ఏంటమ్మా ఇది? అసలు మనం ఏ కాలంలో ఉన్నాం? నేను పెళ్లి చేస్తాను. నీ ఇష్ట ఇష్టాలతో పని లేదమ్మా. నీ ఒంటి మీద ఈ ముద్ర పడిన తర్వాత నువ్వు వాడి సొంతమైనట్టే. ఆ ముద్ర పోదు. నీ మీద వాడికి ఏర్పడిన హక్కు పోదు. ఈ ఊరి ఆచారాల గురించి ముందు నుంచి నీకు చెప్పకపోవడం నా తప్పేనమ్మా. ఇప్పటి వరకు బయట ఉండి చదువుకున్నావు. బయట సంబంధం చూసి పెళ్లి చేస్తే బయటికి వెళ్ళిపోతావని ఈ మొరటు ఆచారాల గురించి నీకు చెప్పకపోవడం నాది తప్పు. నా విషయంలో, మీ నాన్నమ్మ విషయంలో కఠినంగా ఉండే మీ నాన్న నీ విషయంలో కూడా ఇంత కఠినంగా ఉంటాడని నేను ఊహించలేదమ్మా. Oh, my God.
నా తల రాతని ఇలా రాస్తే నాన్నే నీ తల రాత ఇలా రాస్తాడనే కళ్ళ కూడా అనుకోలేదమ్మా ఏమన్నా కావాలా బాబు అక్కర్లేదు అన్నం తిందురు గాని రండమ్మా ఆకలిగా లేదు కాంతమ్మ మీరు తినేసి పడుకోండి ఏం తినకపోతే ఎలాగమ్మా అర్థం లేని బ్రతుకులంటే ఆకలికి కూడా అసహ్యమే కూతురి జీవితం నాశనం అయిపోతున్నా ఏమి చేయలేని చేత కాని తల్లిని ఏంటమ్మా మాటలు నిజమే కదా కాంతమ్మా చిన్నపిల్ల ముందు అలా మాట్లాడకమ్మా తెలిసిన కథేగా ఎవరి ముందు చెప్పినా ఏం కాదు కన్నీళ్లతో కష్టాలు చెప్పుకోవడం నాతో ఆగిపోతుందనుకున్నాను వారసత్వంగా నేను ఇవ్వగలిగే ఆస్తి కన్నీళ్ళే అని అర్థమైంది శ్రీకరమ్మకి దేవుడు అన్యాయం చేయడమ్మా అలా పిచ్చిగా నమ్మిన వాళ్ళకి అన్యాయం చేస్తాడా దేవుడు నమ్మిన వాళ్ళని మోసం చేయడం అనేది దేవుడే మొదలు పెట్టుంటాడు ఒక్కసారి అయ్యగారితో మాట్లాడి చూడండమ్మా మనతోనే ఉందని గోడ మన మాట వింటుందా కాంతమ్మా ఎంతైనా తండ్రి కదమ్మా కూతురు కళ్ళల్లో కన్నీళ్లు చూడలేరు శ్రీకరమ్మను తీసుకెళ్ళి మాట్లాడండమ్మా నాతో పాటు భోంచేద్దాం వచ్చారా ఏంటమ్మా నాతో ఏదైనా మాట్లాడాలా నాకి పెళ్ళి ఇష్టం లేదు నాన్న
నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. మాటకి వయసు ఎంత ముఖ్యమో పెళ్ళికి మనసు అంతే ముఖ్యం. యు ఆర్ రాంగ్. మనసు కంటే మంచి సంబంధం ముఖ్యం. అంటే ఇది మంచి సంబంధమనా? అవును, మంచి సంబంధమే. నా కూతురికి ఏది మంచో ఏది చెడో నాకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కన్న తల్లిగా నాకు ఆ బాధ్యత ఉంది. కన్న తల్లివి కాబట్టే చెప్పాను. సంతోషించు. నో మోర్ డిస్కషన్స్. ఎవరేం చెప్పినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మరి నాన్నమ్మ ఒప్పుకుందా? నాన్న ఇది నా కూతురు విషయం, తనకేం సంబంధం? ఇది నీ భార్యరా అని మీ అమ్మని నాకిచ్చి పెళ్లి చేసింది. నేనేం మాట్లాడలేదే. మాట్లాడానా? తన ఇష్టాన్ని గౌరవించాను, ఇప్పుడు నా ఇష్టాన్ని మీరందరూ గౌరవించాలి. ఒక్కసారి ఈ పరశురాం నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పులుండవు. అడివంతా తిరిగి ఆకలి తీర్చుకున్న ఆవు పాలివ్వడానికి ఇంటికొచ్చినట్టు అల్లుడు నిశ్చితార్థం మానింట్లోనే పెట్టాడు. పెట్టుబడికి వెనకాడకుండా ఘనంగా చేయాలి. మరి ఏముందని చేస్తాం? ఉన్నదంతా పెట్టుబడి పెట్టుకుంటూ పోతే చివరికి మనకేం మిగలదు. ఆవేశపడకురా అబ్బాయి, పెట్టుబడి పెట్టకుండా బీడీ కొట్టే పెట్టలేము. కోట్లాస్తి కావాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టాలరా. మరి ఏమంటావురా లింగం? అంతేనయ్యా, అప్పనంగా ఆస్తి కావాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదండి. అప్పనంగా తీసుకోవడానికి అదేమన్నా అక్కాస్త నా అబ్బాస్తిరా. సర్లేండి మోయ్యా, బయట వాళ్ళ కోసం ఏమన్నా ఖర్చు పెడుతున్నావా? నా కొడుకు కోసమే కదా. విన్నావురా అబ్బాయి, కోడలాలోచించినంత మాత్రం కొడుకు గురించి నువ్వు ఆలోచించకపోతే ఎలారా? బాగా చేయాలి బాగా చేయాలి అంటుంటే అదే నాకు భయం వేస్తుంది. చెట్టుకు నీళ్లు పోస్తావురా, అది చెట్టు మీద ప్రేమ, దానికి కాసే కాయల మీద ప్రేమ. ఎండున్ సెట్టికి అంటుకట్టే రకం తమరు తమరు ఆలోచనలకు అర్థం కాదులేండి. బాగా చెప్పావయ్యా లింగం, అట్టా చెబుతూ ఉండు. ఆ వడ్డీ తగ్గించే దాని గురించి ఆలోచిద్దాం. అయ్యా, ఇదిగో కోడలా, నీకు బంగారం లాంటి కోడలు రాబోతోంది. నా మనవడు మూడు ముళ్ళేసి లాక్కొస్తున్న బంగారు కొండది. తవ్వుకున్నోళ్ళకి తవ్వుకున్నంత ఆస్తి ఆస్తి అంటున్నారు, కానీ ఆవిడ గారు ఆస్తినంతా ఊరికి పంచేసింది కదా. పంపకాలైనాయి కానీ ఆస్తంతా మన పిల్ల బంగారం, అదే శ్రీకరి పేరు మీదే ఉంది. ఇంకా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చెయ్యలా. అలాగే నానా, ఆస్తి మనది అనుకున్న తర్వాత అది ఏడుంది ఎవరికాడుంది దాని యోగక్షేమాలేంటని ఎప్పటికప్పుడు తెలుసుకోకుండా ఉంటానా? సూపర్ తాత, కానీ ఇప్పుడు మనకి ఆస్తి ఎలా వస్తుంది? పసుపు తాడేసి లాక్కొస్తున్నావు కదరా శ్రీకరి. ఈ ఇంటి కోడలైన తర్వాత కూడా ఊరి జనానికి తలా మూడెకరాలు పంచడానికి ఇదేమన్నా అన్న సంతర్పణ, ఆస్తి సంతర్పణ చేయడానికి? మాయ్యగారు విషయం చెప్పారు కదా, ఇక నాకు వదిలేయండి.
కొడుగారికన్నా కోళ్ళగారు చాలా హుషారుగా ఉన్నారు. బంగారం అన్నాక ఆడాళ్లకుండే మోజు మగాళ్లకేడుందయ్యా లింగం. ఆస్తి మనదైతే నాకు సంతోషమేగా. అయితే గీతి అంటూ అపశకున మాటలు మాట్లాడమాక. అవుతుందిరా అది బాతు, దాన్ని భద్రంగా చూసుకోవాలి. పర్లేదు తాతయ్య, నా వెనక నువ్వుంటావు కదా. ఈ నాలుగు రోజులు కాస్త పద్ధతిగా ఉండు. ముందు మూడు ముళ్ళు పడని, ఆ తర్వాత నీ వైభోగం నీదే. నువ్వెలా చెప్తే అలానే తాతయ్య. ఆహా, మీ మనవాళ్ళ మీరు కనిపిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఏమంటావు లింగం? ఆడున్నాడు కాబట్టి నన్ను. అయ్యయ్యయ్యయ్యయ్యా, అంత మాట అనకండయ్యా. పరశురామ్, ఈ ఇంట్లో ముగ్గురు మూడు దారుల్లో నడుస్తున్నావు, ఇప్పుడు శ్రీకరిని ఇంకొక దారిలో నడిపిస్తావా? దారి చూపించాల్సింది నేనే కదా. నువ్వు చూపించే దారి ముళ్ళ దారి. ఊరందరి కష్టాలు తీర్చగలిగే పెద్దమ్మగారున్నారని మర్చిపోతే ఎలాగమ్మా? చాలా ఏళ్ళుగా ఏనాడు ఆమెతో నేరుగా మాట్లాడింది లేదు. బిడ్డ అలిగితే అమ్మ మనసులో కోపం ఉంటుందా అమ్మా?